నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ పాలనలో గంజాయి రాజధానిగా ఉత్తరాంధ్ర. వైకాపా నేతల వేధింపులతోనే అధికారుల ఆత్మహత్యలన్న లోకేష్. టీఆర్సీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ఏపీ జేఏసీ. సర్కార్ స్పందించకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిక. ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరులు సిద్ధమన్న సీఎఫ్డి. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడి. తిరుపతిలో ఉప ఎన్నిక అక్రమాలపై ఈసీ కొరడ. బోగస్ ఓట్ల కేసును నీరుగార్చారంటూ పోలీసులపై వేటు. గుంటూరులో ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ప్రభుత్వం. పైప్లైన్లు ట్యాంకుల నిర్వహణను పట్టించుకోలేదన్న తెలుగుదేశం. అల్లూరి జిల్లా ఐ పోలవరంలో విషాదం. సీతపల్లి వాగులో స్నానానికి దిగి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం. బల పరీక్షకు ముందు బీహార్లో రసవత్రంగా రాజకీయం. విజయం తమదేనని ఎన్డీఏ సర్కార్ విశ్వాసం. పాకిస్తాన్లో హంగ్ సర్కార్. 101 సీట్లతో అతిపెద్ద పార్టీగా పీటీఐ.